రోజువారీ కరోనా కేసులు మూడున్నర లక్షలు దాటి నమోదవుతున్న వేళ వైరస్ పై పోరాటంలో భారత్లో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది కరోనా కట్టడికి ప్రారంభించిన వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో నేడు మూడో దశ ఆరంభం కానుంది కొన్ని రాష్ట్రాలు నగరాల్లో పద్దెనిమిది నుంచి నలభైదేళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి కరోనా టీకా వేయనున్నారు టీకాల కొరత నేపథ్యంలో అనేక రాష్ట్రాలు మూడో దశ వ్యాక్సినేషన్ ఇప్పుడే మొదలు పెట్టలేమని చెప్పగా కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రం నేటి వ్యాక్సినేషన్కు సిద్ధమయ్యాయి కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా నేటి నుంచి పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు టీకా తయారీ కంపెనీలతో ఇప్పటికే సమన్వయం చేసుకుంటున్న కొన్ని రాష్ట్రాలు నేటి నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన వారికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశాయి అయితే వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో ఈ ప్రక్రియను తాము ఇప్పుడే చేపట్టలేమని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ పుదుచ్చేరి ఢిల్లీ ఉత్తరాఖండ్ బంగాల్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు తెలిపాయి ఉత్పత్తి సంస్థల నుంచి టీకాల కోసం ఆర్డర్ ఇచ్చామని అవి వచ్చిన తర్వాత పద్దెనిమిదేళ్లు నిండి వారికి కూడా టీకాలు వేస్తామని ఆయా రాష్ట్రాలు వెల్లడించాయి రాష్ట్రాల వాదనపై కేంద్రం వివరణ ఇచ్చింది టీకా తయారీ కంపెనీలతో ఇప్పటికే సమన్వయం చేసుకుంటున్న రాష్ట్రాలు శనివారం మూడో దశ పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది ఇందుకోసం కేంద్రం సహకరిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి ఇల్లవ్ అగర్వాల్ తెలిపారు ఏ కొత్త కార్యక్రమమైనా పుంజుకోవడానికి కొంత సమయం పడుతుందని మూడవ దశ టీకా కార్యక్రమం కూడా అంతేనని అన్నారు ఇప్పటి వరకు గుజరాత్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు మాత్రమే మూడో దశ టీకా పంపిణీని నేటి నుంచి ప్రారంభిస్తామని ఆయా రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువ ఉన్న జిల్లాల్లోనే పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయసు వారికి టీకాను అందించనున్నారు మహారాష్ట సర్కార్ సైతం నేటి నుంచి పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి టీకాలు వేసేందుకు నిస్సహాయతను వ్యక్తం చేయగా పూణే బృహన్ ముంబై కార్పొరేషన్లు మాత్రం టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశాయి ఒడిశాలోనూ ఈ కార్యక్రమం ఆలస్యం కానుంది అయితే నామమాత్రంగా పద్దెనిమిదేళ్లు నిండిన వారికి టీకా కార్యక్రమం నేటి నుంచి ప్రారంభించాలని ఒడిశా సర్కార్ నిర్ణయించింది అపోలో మ్యాక్స్ ఫారెస్ట్ ఆసుపత్రులు మాత్రం నుంచి నలభైదేళ్ల వారికి నేటి నుంచి నిర్ణీత ధరకు టీకా వేస్తామని ప్రకటించాయి మూడో దశ టీకా పంపిణీ కార్యక్రమానికి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించగా తొలి రెండు రోజుల్లో రెండు కోట్ల నలభై ఐదు లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు